మహిళలు మహిళలు ఎందుకు వచ్చారు తెలుసా? మంచిగా ఇప్పుడు వర్షం పడ్డది యాటన్ కోసిందంట డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నన్ను దావత్కి దొరకపోనీకి వచ్చింది. అవునావా? గృహప్రవేశం ఉన్నదా? గృహప్రవేశం ఉందా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కేసీఆర్ ఇయ్యలేదు ఇయ్యలేదు కదా. అయ్యో నేను మీరు దావత్ ఇస్తారేమో అనుకుంటున్నా, భోజనం టైం కూడా అయింది ఇయ్యలే. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంటి పాపాత్ముడు, ఇటువంటి పాపాత్ముడిని యావత్ భారతదేశం నా భూతో నా భవిష్యత్ ఎన్నడూ చూడదు. ఇట్లాంటి దరిద్రుడిని దుర్మార్గుడిని నీచుడిని నికృష్టుడిని దోపిడీదారిని యావత్ భారతవని ఎన్నడూ చూడదు కూడా, ఇప్పటి వరకు చూడలేదు కూడా. రక్త మాంసాలు విలుస్తున్నాడన్న మనందరి. ఎంత దరిద్రుడంటే 9700 కోట్లు పిల్లగాన్లు మన పిల్లగాము సమగ్ర శిక్ష అభియాన్ మన జెడ్పిహెచ్ఎస్ ఎంపీహెచ్ఎస్ స్కూళ్ళల్లో ఆ స్కూల్ డెవలప్ చేయడానికి 9700 కోట్ల రూపాయలు తెలంగాణకి పంపితే దాన్ని తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచి ఆ కమిషన్లు మింగిన దాంతో 500 600 కోట్ల విలువ చేసే ఇండ్లు కట్టించుకుంటున్న పిల్లలు కేసీఆర్ కున్నారు. బువ్వ మిడ్ డే మీలు మధ్యాహ్న భోజనం పథకం కింద ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు కేంద్రం పంపిస్తా ఉంటే మన పిల్లగాళ్ళకి ఏ గమ్మున కూసర్రా ఎవరు మాట్లాడు వెళ్ళిపోయినాడు కెళ్ళి. మన పిల్లగాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకం కింద 100 కోట్ల రూపాయలు కేంద్రం ప్రతి సంవత్సరం పంపుతుంటే ఈ రాక్షసి నా కొడుకులు రాక్షసి కుటుంబం మింగుకుంటా భగీరథ అని కాళేశ్వరం అని కాకతీయ అని మింగుకుంటా మన పిల్లగాళ్ళకి పురుగుల భోజనం పెడుతున్నారు. అంటే కొవ్వు ఎంత వట్టింది జర ఆలోచన చేసుకోండి, ఎంత మస్తికెక్కిండ్రో ఆలోచన చేసుకోండి. పిల్లగాళ్ళని కూడా ఇష్టపెడతలేరు, యువత వదిలేయండి, పెద్ద మనుషులు వదిలేయండి, మహిళలు వదిలేయండి, రైతులు వదిలేయండి, చిన్న చిన్న పసి పిల్లలకు కూడా పురుగుల మందు పురుగుల భోజనం పెట్టే దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖర్. వీణ్ణి మాటలు అనకపోతే ఏమనాలి? యూనివర్సిటీలలో పిల్లల్ని, ఒక పిల్లగాడు చచ్చిపోయాడు వరంగల్లో IIIT పురుగుల భోజనం తిని ఫుడ్ పాయిజనింగ్ అయి 100 మంది హాస్పిటల్లో పడితే అదృష్టవశాత్తు అందరికి బతికి బయటపడ్డారు అనుకున్నాం, కానీ 2 రోజుల తర్వాత వరంగల్లో పిల్లగాడు చచ్చిపోయాడు ఈ పెట్టిన పురుగుల భోజనం తిని. యూనివర్సిటీలకి 100 కోట్లు ఇస్తున్నారు, భోజనాలకు ఇస్తున్నారు, స్కూళ్ళకి ఇస్తున్నారు. ఓడనడన్న భారతదేశం గరీబ్ దేశం కానే కాదు, జెడ్పిహెచ్ఎస్ మండల పరిషత్ స్కూళ్ళకి ప్రతి సంవత్సరం 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు దేశం ఇస్తుంటే ఇది గరీబ్ దేశం ఎట్లయితుందన్నా? నరేంద్ర మోడీ దేశం గరీబ్ దేశం కాదు. దీన్ని ఇటువంటి రాక్షసులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంటి గలీజ్ నా కొడుకులు ఈ దేశాన్ని గరీబ్ చేస్తున్నారు. ఇక పిల్లగాళ్ళనే ఇష్టపెట్టలే, ఇక మనం ఆదిలాబాదులు ఉన్నాం, ఆదివాసి జాగలు ఉన్నాం, ఇక్కడ ఆదివాసి మహిళలు ఆదివాసి కుటుంబాలు ఉన్న ప్రదేశంలో ఉన్నాం. ఆదివాసీలకి ఎస్టీ సబ్ ప్లాన్ కింద తెలంగాణకి 7500 కోట్లు ఇస్తే 2017లో దాన్ని తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచిండు. ఎస్టీలను కూడా ఇష్టపెడతలేడు, మీరు గూగుల్ చేసుకోండి, అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యువతలు ఉన్నారు, యువకులు ఉన్నారు, గూగుల్ చేయండి ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు డైవర్షన్ అని తెలంగాణలో మీకు వస్తాయి. 7500 కోట్ల రూపాయలు ఎస్టీలై మింగిండు 2017లోనే. డబల్ బెడ్రూమ్ ఇంటికి ప్రతి ఇంటికి కేంద్రం నుంచి 2 లక్షల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తున్నారు, గరీబ్ మహిళకి, ఇల్లు లేని మహిళకి. మేము వచ్చి మాటలు చెప్తలేము, దేశం మొత్తంలో 3 కోట్ల ఇండ్లు కట్టించి
పూర్తి చేసి మీ ముందరకు వచ్చినాం నేను 3 కోట్లు అంటున్నా తక్క చెప్తున్నా అసలుకి ఏమంటే 3 కోట్ల 20 లక్షల ఇల్లు కట్టించిన వాడు దేశం మొత్తం ఈ దరిద్రుడు ఆ 2 లక్షలు తెస్తలేడు ఇన్ని పైసలు ఏస్తలేడు ఇడ ఇల్లు కట్టిస్తలేడు మాటలు చెప్తాడైతే ఇంతింత పెద్ద అర్రల తోటి ఇల్లు కట్టిస్తా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా మా మీ ప్లాట్ మీకు ఉండాలి మీకు డబుల్ బెడ్రూమ్ ఉండాలి ఒక బెడ్రూమ్ అల్లుడస్ తీయాలి ఇంకో అర్రల మనం ఉండాలి కాలు జాప్తే గోడల దాకా దంత పెద్ద అర్రలు ఉండాలి వంట గది ఉండాలి మందు వస్తది గది ఉండాలి అని మనకి అబద్ధాలు చెప్పి మన ఓట్లు దన్నుకున్న అష్ట దరిద్రుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ పాపాత్ముడు ఇప్పుడు ఇక్కడ ఒక మంచి మాట యాడ్ చేసింది నాకు కూడా ఇప్పుడు చెప్తే యాదికొచ్చింది ముసలవన్ని ముసల్ది ఇద్దరే ఉన్నమీడ నా పురగాన్ లేరు అమెరికాల పాడేనది వీన్ని ముఖ్యమంత్రి ఏయంగనే ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారండి మళ్ళా ఇయాల నరేంద్ర మోడీమో దళితుడిని రాష్ట్రపతి చేసేసిండు దళితుడు టర్మ్ అయిపోగానే ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతి చేసిండు ఇక్కడనేమో తెలంగాణల ఆదివాసీలని ఆళ్ళ పోడు భూములకు వెళ్ళి బయటికి చీరలు వట్టి మహిళల్ని నీకుతున్నాం అది తెలంగాణ అయ్యాల మళ్ళా ఈ గులాబీ మీడియా ఇవ్వడానికి ఇంకోసారి ముఖ్యమంత్రి ఇట్లా అంటారా అన్నాడు అనుకో ఇక ఆ అన్నోన్ని మా కార్యకర్తలకు అప్పచెప్తా బిడ్డ ఈ వీనంత పాపాత్ముడిని ఇవ్వలంట వరకు నేను చూడలే అన్న భారతదేశం చూడబోది కూడా ఇంత మనసు దయ దాక్షిణ్యం ఒక పేదోళ్ళంటే కొంచెం సింపతి ఏమి లేదు వీళ్ళకి వీళ్ళని చెప్తున్నా అన్న వీళ్ళని తరిమి తరిమి కొడితే గాని మన పిల్లల భవిష్యత్తు బాగుపడదు ఇట్లా నేను చెప్పుకుంటూ పోతా ఉంటే ఎంత సమయమైనా సరిపోదు ఇయాల రైతులందరూ బిక్కు బిక్కు బిక్కుమని ఉన్నారు మొత్తం పంటలన్నీ వీగినాయి ఈ వర్షాలకు ఇయాల ఫసల్ బీమా లేదు ఈ దరిద్రుడు రాష్ట్రాన్ని ఎంత దోసుగా తిన్నాడంటే ఇయాల ఉద్యోగులకి గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు నీకు ఫసల్ బీమా ఎట్లిస్తాడు నీ రోడ్లు కొట్టుకపోయినాయి తెలంగాణ ఈ రోడ్లు కొట్టుకపోయినాయి ఎట్లేస్తాడు తెలంగాణ బ్రిడ్జులు ఇరిగిపోయినాయి ఎట్లేస్తాడు బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లగాన్ల స్కాలర్షిప్లు మాయం చేసిండు ఎట్ట చదువుకుంటారు మళ్ళా వీని బిడ్డే నిజామాబాద్ అన్నది తెలంగాణ యూనివర్సిటీని అమెరికాలో ఉన్న షికాగో యూనివర్సిటీని దాని ఇద్దరి మధ్యలో కొలాబరేట్ చేసి ఇక్కడ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని అక్కడికి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి పంపించి గవర్నమెంటే పంపించి వాళ్ళకి చదువులు ఇప్పించి అమెరికాలో ప్లేస్మెంట్లు ఇప్పిస్తారు ఈడ పురుగుల తిండి పెడుతున్నది వీళ్ళని ఏం చేయాలి చెప్పుండ్రు మీరు చెప్పుండ్రు వీళ్ళని ఏం చేయాలి చెప్పుండ్రు కోవిడ్ కోవిడ్ వచ్చింది కెమెరాలు అటు తిప్పుండ్రు చెప్పుర్రు తిప్పుర్రు కెమెరాలు అటు తిప్పుర్రు ఏం చేయాలవ్వా ఇన్ని రోగాలు వస్తే మహమ్మారి వస్తే ఇవన్నీ వస్తే ఒక్క ఆరోగ్య బీమా పథకం లేదు ఆయుష్మాన్ భారత్ కింద నరేంద్ర మోడీ 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం పెడితే 20 కోట్ల మెంబర్షిప్లు దేశవ్యాప్తంగా ఉండి ఏమయ్యా ఏం చేస్తారా ఏం తమాషాలు చేస్తారు అర్థం కాదు ఆయుష్మాన్ భారత్ కింద 20 కోట్ల ప్రజలు బీమార్లై కార్పొరేట్ హాస్పిటళ్లకు పోయి ఇలాజ్ చేయించుకొని వస్తే 5 లక్షల వరకు కేంద్రం భరిస్తా ఉన్నది ఇలా తెలంగాణలో మనందరిని గాలి వదిలేసిన సన్నాసి కాదా వీడు అంటున్నా కోవిడ్లో వరకన్నా ఆరోగ్య బీమా వచ్చిందా ఎవరన్నా కాపాడిందా అందరు అప్పులు చేసుకుంటా గరీబులందరూ అప్పులు చేసుకుంటా అప్పుల పాలై పానాలు బతికించినోడు అదృష్టవంతుడు పానాలు వీగినాయి కూడా అప్పులైనాక వీని ఏమనాలి
ఆయుష్మాన్ భారత్ కి 1800 కోట్లు ఏదో ప్రీమియం కట్టాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షలకు ఏమ కేంద్రం కట్టది 2 లక్షలకు రాష్ట్రం కట్టది ఆ 1800 కోట్లు కూడా కాళేశ్వరంలో మించి మన తెలంగాణ 3.5 కోట్ల మంది ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టిన దరిద్రుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ మహిళల ఇళ్ళు మోడీ 2 లక్షలు ఇస్తే అవి కూడా ఇక్కుకొని దాన్ని కూడా నాశనం చేసి ఆ పైసలు కూడా నాశనం చేసిన రాక్షసుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ ఇక ఇటువంటి రాక్షసుడికి గులాంగిరి చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే గులాంగిరి చేస్తున్నాడు వీడి ఎమ్మెల్యే నెక్స్ట్ టైం ఎట్లా గెలుస్తాడో నేను చూస్తా స్వయంగా నేను చూస్తా బిడ్డ నెక్స్ట్ టైం నువ్వు గల్లీలలో ఎట్లా తిరుగుతావు ఆదిలాబాద్ నేను చూస్తా ఇయాల కొడక పోలీసులు లేకుంటే నువ్వేంది నువ్వు దశాన బచ్చగానివి నీ ముఖ్యమంత్రి వేల మంది పోలీసులను పెడితే కానీ బయటికి వెళ్ళని పరిస్థితి తెలంగాణ రమనుండి ముఖ్యమంత్రిని వాని కొడుకుని బిడ్డని పోలీసులు లేకుంటే రమనుండి లేకినా కొడుకులు ఇంత చిల్లర కుటుంబాన్ని నేను జీవితంలో చూడలేదన్న చాలా మంది ముఖ్యమంత్రుల కింద మనం ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం గాని తెలంగాణ రాకంటే ముందు చూసుకున్నాము ఇటువంటి లేకినా కొడుకుల్ని మనం ఇప్పటి వరకు చూడలేదు అందుకనే చెప్తున్నా మన రక్త మాంసాలు పీల్చుకొని మన భవిష్యత్తు తరాన్ని నాశనం చేసి కొడుకుకు బిడ్డకి లక్షల కోట్లు సంపాదించి పెడుతున్నాం